నేను బాస్కెట్ పట్టుకోవాలా? కొచ్చే. హలో అండి, వెల్కమ్ టు కల్దిండి గార్డెన్స్. ఓకే, కట్ చే. వస్తుందా నీకు కత్తితో కట్ చేయడానికి? నువ్వు కట్ చే. అయ్యే, కట్ చేస్తావా? నువ్వు చేయలేవేమో అనుకున్నానరా. ఆ రెండు కూడా కట్ చేసి చేయి జాగ్రత్త. చిన్నపిల్లలు అసలు కత్తిరే పట్టుకోకూడదు. పైన పైనుంచి చూసారండి చెట్టుకి అసలు ఎన్ని వంకాయలు వచ్చినాయని. ఇదైతే గబగబా కట్ చేసి వస్తున్నాడు. రెండు కలుపు కోసి చాలా కాయలు వచ్చినాయి దీనికైతే. ఇది కట్ చే. ఇవాళ ఓన్లీ వంకాయలు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నామండి ఈరోజు. కట్ చేసి చెట్టుకైతే చాలా కాయలు వచ్చినాయి. దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో పైనే ఉంటాయండి. హాఫ్ కిలో ఉన్నాయి. హాఫ్ కిలో ఉన్నాయా? కొన్ని కొన్ని ఈజీగా వచ్చేస్తా. చెయ్యి జాగ్రత్త. మనం మధ్యలోకి పెట్టు కత్తిర. దీని వంకాయ ఎంత పెద్దదైంది పట్టుకోండి. ముద్దు పట్టుకోండి. నేను కట్ చేస్తాను కదా. మనం అమ్మ కత్తిరించరా. ఎల్లో చూడండి, స్వీట్ లైమ్ ఎంత బాగా వచ్చినాయి కాయలు అయితే. ఎల్లో కలర్ ఇవన్నీ కట్ చేసేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కట్ చేయకూడదు. చూడండి ఎన్ని వచ్చినాయో వంకాయలు అయితే. ఓన్లీ ఎల్లో. సిట్టింగ్ అంతా బఫెలోనా? ఎవరు నేర్పించారు ఇలాంటివన్నీ? అవునా? ఇవి కూడా ఇంకా ఉన్నాయి కాయలు ఇక్కడ. గ్రీన్ ఉన్నాయా? గ్రీన్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూపించమని ఏమేమి కట్ చేసావు? చిక్కడికి వెళ్ళి ఎండిపోయింది. అవి సీడ్స్ కోసం తీసాను మనం. అవి అందులో ఎందుకు పెట్టాము? ఏమేమి ఉన్నాయి? అవి ఓన్లీ వంకాయలే ఉన్నాయి అన్ని. వంకాయలు ఇంకా లెమన్స్ అంటే. ఇదే మా హార్వెస్టింగ్ బెంచి. దొండకాయలు కాదన్న, వంకాయలు. వంకాయలు ఇంకా లెమన్ అంతే. స్వీట్ లైమ్ ఇది. స్వీట్ లైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.